హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. సో నేను మహేష్, సీనియర్ బయాలజీ ఫ్యాకల్టీ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో నేను గత 10 సంవత్సరాల నుండి వివిధ జిల్లాలలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలలో బయాలజీ క్లాసెస్ చెప్పడం జరుగుతూ ఉంది. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ పంచాయత్ సెక్రటరీస్, విఆర్ఓస్, గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి చాలా ఎగ్జామ్స్కి నేను బయాలజీ ఫ్యాకల్టీగా చెప్పడం జరుగుతూ ఉంది. సో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా జనరల్ సైన్స్ అనేది ఒక పార్ట్గా కనిపిస్తూ ఉంది. సో జనరల్ సైన్స్ అనేసరికి నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి అండ్ ఆర్ట్స్ సైన్స్ స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బందిగా అనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళ భయాలని, సో వాళ్ళకి సంబంధించినటువంటి సందేహాలని, వాళ్ళకి సంబంధించిన భయాలని ఈజీగా పంపించేస్తూ, సో బయాలజీ అంటే భయం లేదు, బయాలజీ అంటే భయం అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా ఎంత ఈజీగా బయాలజీ చదవచ్చో నేను మీకు నా వీడియోస్ రూపంలో అందించడం జరుగుతూ ఉంది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు వ్యోమా డైలీలో అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది. సో వీలైనంత త్వరగా, వీలైనంత తొందరగా ఈ వీడియోస్ని మీరు ప్రాసెస్ చేసి చూడడం వల్ల సబ్జెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ని మీరు ఇంప్రూవ్ చేసే అవకాశం, చేసుకునే అవకాశం ఉంది. ఇక నా విషయానికి వస్తే, నేను గత 10 సంవత్సరాల నుండి వివిధ జిల్లాలలో, తెలంగాణలోని, ఆంధ్రలోని వివిధ జిల్లాల్లో సీనియర్ మోస్ట్ బయాలజీ ఫ్యాకల్టీగా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను క్లాసెస్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఆన్లైన్లో కూడా నా క్లాసెస్ మీకు కనబడడం జరుగుతూ ఉందండి. సో నేను ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జువాలజీ, ఎంఈడి కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పిహెచ్డి స్కాలర్గా నేను ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేయడం జరుగుతూ ఉందండి. పిహెచ్డి స్కాలర్గా నేను ప్రిపేర్ అవుతూనే, అక్కడ వర్క్ చేస్తూనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సో నేను మీకు అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది. సో నా వీడియోస్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, సో చాలామంది ఆస్పిరెంట్స్ జనరల్ సైన్స్లో బయాలజీ, ఫిజికల్ సైన్స్ అనేది మిగతా ఏరియాస్తో పోల్చితే కొద్దిగా ఇబ్బంది. ఆ జనరల్ సైన్స్లో మేజర్గా బయాలజీలో కొన్ని పదాలకు సంబంధించిన ప్రొనౌన్సియేషన్ కూడా సరిగా రాదేమో అనే భయంతో ఆ ఏరియాని వదిలేయడం జరుగుతూ ఉంది. సో అలాంటి భయాలన్నింటినీ పోగొట్టడం కోసం బయాలజీని ఇంత ఈజీగా కూడా చదవచ్చా, బయాలజీలో ఇంత పెద్ద టాపిక్స్ని ఇంత ఈజీ ప్యాటర్న్లో కూడా అర్థం చేసుకోవచ్చా అనేటువంటి యాంగిల్లో, అనేటువంటి ధోరణిలో నేను మీకు వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ కోసం మీరు వ్యోమా డైలీ మీరు సంప్రదించండి. సో మీకు సంబంధించినటువంటి నెట్లో వ్యోమా డైలీ వాళ్ళని అప్రోచ్ అయితే నా వీడియోస్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ వీడియోస్ వల్ల, ఈ ఆన్లైన్ వీడియోస్ వల్ల మీకు ఉండేటువంటి ఒక మేజర్ ప్రయోజనం ఏంటంటే, మన తీరిక సమయాలలో సబ్జెక్ట్కి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా డీటెయిల్డ్గా చదివే అవకాశం ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్లో అయితే ఒక క్లాస్ని ఒకరోజు మాత్రమే వినగలం, కానీ ఆన్లైన్ క్లాసెస్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ సమయంలో డౌట్ వచ్చినా కూడా ఆ టాపిక్ని మళ్ళీ రివైండ్ చేసి వినే అవకాశం ఉండడం వల్ల ఈ వీడియోస్ మీ లైఫ్లో మీరు రాసే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్ సైన్స్ పార్ట్లో ఎక్కువగా ఉపయోగపడతాయని ఆశిస్తూ, మీ మహేష్ సార్, బయాలజీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ, థ్యాంక్ యూ. సో ఈరోజు బయాలజీకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బయాలజీకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, సో బయాలజీ నుండి ఎన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంది. సో సాధారణంగా మన తెలుగు రాష్ట్రాలు కండక్ట్ చేసేటువంటి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ సైన్స్ అనేది ఒక మేజర్ పార్ట్గా మనకు కనబడతా ఉందండి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ సైన్స్, దానితో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి అంశాలని మనం చూడడం జరుగుతూ ఉన్నది.
సో ఆ జనరల్ సైన్స్ లో మనం బయాలజీ మరియు ఫిజికల్ సైన్స్ రెండు సైన్స్ అంశాలని చదవాల్సిన అవసరం ఉంది. సో దానిలో నేను గత 10 సంవత్సరాలుగా వేరు వేరు ప్రాంతాలలో తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలలోని వేరు వేరు ప్రాంతాలలో దాదాపు 10 సంవత్సరాల నుండి బయాలజీని నేను టీచ్ చేయడం జరుగుతూ ఉంది. సో నేను అబ్జర్వ్ చేసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బయాలజికల్ సైన్స్ నుండి ఏ అంశాలని మనం బలంగా చదవాలి, బయాలజీలో ఏ అంశాలని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో ఇప్పటిదాకా జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బయాలజీ నుంచి దాదాపు ఒక 10 నుండి 15 క్వశ్చన్స్ లేదా మార్క్స్ రావడం జరిగిందండి. బయాలజీలో 10 నుండి 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఫర్దర్గా జరిగేటువంటి ఎగ్జామ్స్లో కూడా మనం ఈ ఏరియా నుండి 10 నుంచి 15 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో జనరల్ సైన్స్లో బయాలజీ పార్ట్లో మనం బేసిక్గా ఒక త్రీ యూనిట్స్ని చదవాల్సిన అవసరం ఉంది. సో బయాలజీ అంటేనే జీవశాస్త్రం, జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. దానిలో జీవులు అంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. దానిలో జంతువుల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని లేదా జంతువుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం జంతు శాస్త్రం లేదా జువాలజీ. ఇది మనకి ఫస్ట్ యూనిట్గా కనిపిస్తుంది. ఈ ఏరియాలో మనం మానవ శరీర ధర్మశాస్త్రం అనేటువంటి అంశాల్లో దాదాపు శరీరంలో ఉండేటువంటి వ్యవస్థలు, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలు, దానితో పాటుగా పోషక పదార్థాలు, జ్ఞానేంద్రియాలు, జంతువుల వర్గీకరణ అనే అంశాలని మనం మొదటి యూనిట్లో చదవాల్సిన అవసరం ఉంది. ఆ యూనిట్ నుండి దాదాపు ఒక 5 నుండి 6 క్వశ్చన్లని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పటివరకు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఆ ఏరియా నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. అయిన రెండవ యూనిట్గా మనం సూక్ష్మ జీవశాస్త్రం మరియు వ్యాధి శాస్త్రాలని, సూక్ష్మ జీవశాస్త్రం మరియు వ్యాధి శాస్త్రం అనేటువంటి టాపిక్ని చదవాల్సిన అవసరం ఉంది. దీనిలో బ్యాక్టీరియాలకి సంబంధించినటువంటి వ్యాధులు, వైరస్లకి సంబంధించినటువంటి వ్యాధులు, పరాన్న జీవుల వల్ల కలిగేటువంటి వ్యాధులు, శిలీంధ్రాల వల్ల కలిగేటువంటి వ్యాధులు, వ్యాధుల రకాలు, వ్యాధుల వ్యాప్తి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, దానితో పాటుగా జన్యువుల లోపం వల్ల కలిగేటువంటి వ్యాధులు, అనువంశికతకి సంబంధించిన వ్యాధులు. సో ఏది ఏమైనప్పటికీ ఈ యూనిట్ నుంచి కూడా మనం సుమారుగా ఒక 5 నుండి 6 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా వ్యాధుల నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ కంపల్సరీగా మనకు కనబడడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులని గుర్తించండి, ఈ క్రింది వాటిలో వైరస్ల వల్ల కలిగే వ్యాధులని గుర్తించండి, ఈ క్రింది వాటిలో వైరస్ వల్ల కలగని వ్యాధి ఏది, ఈ క్రింది వాటిలో జన్యువుల లోపం వల్ల అనువంశికంగా సంభవించే వ్యాధులు ఏవి అనే అంశాలని మనం చాలా డెప్త్గా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటిదాకా వచ్చినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వాటికి అదనంగా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోస్లో చూడడం జరుగుతూ ఉందండి. సో ఇంతకు ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో సాధారణంగా వ్యాధులలో ఏ కారకం వల్ల, ఏ సూక్ష్మజీవి వల్ల కలుగుతుందనే అంశాలని మాత్రమే అడగడం జరిగింది. కానీ మనం చేసే వీడియోస్లో, నేను చేసే వీడియోస్లో మీకు ఆ వ్యాధి జనకం లక్షణాలు కూడా, ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షల్ని కూడా నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఈ యూనిట్లో మీరు ఎక్కువగా బ్యాక్టీరియా వ్యాధులు, వైరస్ వ్యాధుల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ బయాలజీలో మనం చదవాల్సిన మరొక అంశం మొక్కలకు సంబంధించి.
సో మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం బాటనీ లేదా వృక్ష శాస్త్రం. సో దీనిలో మేజర్ గా మనం చదవాల్సినటువంటి అంశాలు మొక్కలకి సంబంధించిన వర్గీకరణ, మొక్కల్లో ఉండే ప్రాథమిక భాగాలు వాటి రూపాంతరాలు, అండ్ అదేవిధంగా మొక్కల్లో జరిగే వివిధ రకాల జీవక్రియలు, అనగా కిరణజన్య సంయోగ క్రియ కావచ్చు, బాష్పోత్సేకం కావచ్చు, మొక్కల్లో ఉండే హార్మోన్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ అయినా కావచ్చు, మొక్కల్లో జరిగే మరికొన్ని జీవక్రియలు, ద్రవాభిసరణ విసరణ లాంటి జీవక్రియలైనా కావచ్చు. సో ఈ మూడు అంశాలలో మొక్కల వర్గీకరణలో ఎక్కువగా శైవలాలు శిలీంద్రాలు అనే అంశాల నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉందండి. ఆర్థికంగా ఉపయోగపడే శైవలాలు, ఆర్థికంగా ఉపయోగపడేటువంటి శిలీంద్రాల గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది మన వీడియోస్లో. అండ్ అదేవిధంగా ఆవృత బీజాలు, మొక్కల వర్గీకరణలో ఆవృత బీజాలు వాటికి సంబంధించిన లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ని మనం మన వీడియోస్ లో డిస్కస్ చేయడం జరుగుతూ ఉన్నదండి. ఇక బాటనీలో రెండవది మొక్కలకు సంబంధించిన ప్రాథమిక భాగాలు. సో ముఖ్యంగా మొక్కల్లో ఉండే వేరు, కాండం, వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాల నుండి మనకి ఎక్కువ సార్లు క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉందండి. సో దానిలో బేసిక్ గా ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకి అల్లం మొక్కలోని ఏ భాగం, పసుపు మొక్కలోని ఏ భాగం, క్యారెట్ మొక్కలోని ఎలాంటి రూపాంతరం, అండ్ ఉల్లి మొక్కలోని ఏ భాగం, ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్నిటికి కూడా మన వీడియోస్ లో ఆన్సర్స్ దొరికే అవకాశం ఉందండి. సో అలాంటి క్వశ్చన్స్ ని చాలా ఎక్కువ డిప్తింగ్ లో మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ వివిధ రకాల వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు ఉదాహరణలు, దాంతో పాటుగా పుష్పం, పత్రం, ఫలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు డిస్కస్ చేయడం జరుగుతూ ఉందండి. ఇక వీటికి అదనంగా కణశాస్త్రం లేదా సెల్ బయాలజీ అనేటువంటి యూనిట్ మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలండి. అండ్ ఆ కణంలో ఉండేటువంటి కణాంగాలు, ఆ కణాంగాలకు సంబంధించిన విధులు, ఆ కణాంగాలకి ఉన్న మారు పేర్లని కూడా మనం బయాలజీలో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మనం వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జనరల్ సైన్స్ లో బయాలజీ కోసం చదవాల్సినటువంటి కాంటెంట్స్, వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్. సో బయాలజీలో ఉన్న టాపిక్స్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ ని మనం ఇప్పటివరకు డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఒకసారి ఆ బయాలజీలో మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి క్వశ్చన్స్ వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలాంటి ప్యాటర్న్ లో రావడానికి అవకాశం ఉంది, సో దాన్ని బేస్ చేసుకుని మన వీడియోస్ ని మనం చేయడం జరిగిందండి. సో ఇంతకు ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ లో బయాలజికల్ సైన్స్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ గా క్వశ్చనింగ్ ప్యాటర్న్ ని చూస్తే, క్వశ్చన్స్ వచ్చేటువంటి విధానాన్ని చూస్తే, ముఖ్యంగా మానవుని శరీరంలో జరిగే జీవక్రియలకి సంబంధించి, దట్టు మానవుడి యొక్క శరీరంలో ఉండే వ్యవస్థలకు సంబంధించిన క్వశ్చన్స్ ని మనం ఒకసారి పరిశీలిద్దాం. సో ముఖ్యంగా మానవుడి శరీరంలో జరిగే జీవక్రియలు, ఆ జీవక్రియలని ఆధీనంలో ఉంచుకునేటువంటి వ్యవస్థలు, మరీ ముఖ్యంగా దానిలో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలని పరిశీలిస్తే, దానిలో ఇంతకు ముందు రాసినటువంటి ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ సింపుల్ టు కాంప్లెక్స్ ఫామ్ లో, సింపుల్ టు కాంప్లెక్స్ ఫామ్ లో మనకు గడపడం జరుగుతూ ఉందండి. సో ఎగ్జామినేషన్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ని సింపుల్ టు కాంప్లెక్స్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇంతకు ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ లో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి మానవుడి యొక్క హృదయం బరువెంత అనేది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. కానీ పురుషులలో హృదయం బరువెంత, స్త్రీలలో హృదయం బరువెంత అనేవి కొంచెం కాంప్లికేటెడ్ అంశాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాంటి అంశాలని మనం మన వీడియోస్ లో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మానవుడి శరీరానికి సంబంధించిన హృదయ స్పందన రేటులో హెచ్చు తగ్గులు, వాటికి కొన్ని ప్రత్యేకమైన పేర్లని, అండ్ అదేవిధంగా మానవుడి రక్తపీడనానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ విషయాలని, రక్త ప్రసరణ వ్యవస్థలో ఈసీజీ అనేటువంటి పదాలకి ఆ ఈసీజీ పనిచేసే విధానాన్ని, అండ్ అదేవిధంగా మానవుడి రక్త వర్గాలు రకాలు, రక్త వర్గాలు నిర్ధారించే ప్రతి జనకాలు, ప్రతి దేహాలకు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ని,
అండ్ ఇంతకు ముందు రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రక్త కణాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా రక్త కణాల జీవిత కాలం గురించి అడిగాడండి. కానీ ఈ మధ్య కాలంలో రక్త కణాలకి సంబంధించిన లక్షణాలని కూడా ఆధారంగా చేసుకొని అసర్టేషన్స్ రీజన్స్ రూపంలో ప్రవచనాల రూపంలో క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది. ఈ మధ్య జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ని పరిశీలిస్తే ప్రవచనాల రూపంలో ఒక క్వశ్చన్ ని అడగడం జరుగుతూ ఉండండి. సో అంటే ఇప్పుడు మనం జరిగేటువంటి బయాలజీ అంతా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా టాపిక్ ని బేస్ చేసుకొని ఆ టాపిక్ లో ఉండేటువంటి అంశాలని స్ప్లిట్ చేసుకొని నీట్ గా చదవడం జరుగుతూ ఉంది. అలాగే ఈ వీడియోస్ కూడా నేను మీకు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు కనిపించేటువంటి వివిధ రకాల వ్యవస్థల్లో మానవుల్లో ఉండేటువంటి వ్యవస్థల్లో ఎక్కువ సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రిపీట్ అయినటువంటి మరొక వ్యవస్థ అస్థిపంజర వ్యవస్థ. శరీరంలో ఉండే ఎముకల సంఖ్య, శరీరంలోని వివిధ ప్రాంతాలలో ఉండే ఎముకల సంఖ్య, అండ్ మానవుడి శరీరంలో కీళ్ళకి సంబంధించినటువంటి ఉదాహరణలు, అండ్ కీళ్ళతో పాటు కండరాలకు సంబంధించినటువంటి సంఖ్య, ఇలాంటి అంశాలన్నీ చాలా డెప్త్ గా మనం మన వీడియోస్ లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంతకు ముందు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మానవుడి అస్థిపంజర వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల నుండి క్వశ్చన్స్ వచ్చేదండి. ఉదాహరణకి విటమిన్ డి లోపం వల్ల మానవుడి ఎముకలకు కలిగే వ్యాధి ఏది? రికెట్స్ మరియు ఆస్టియో మలేషియా. అండ్ అదేవిధంగా స్పాండిలైటిస్ అనే వ్యాధి వల్ల శరీరంలో ప్రభావితం అయ్యే అవయవాలు ఏవి అనే క్వశ్చన్స్ ఇంతకు ముందు రావడం జరిగింది. అదేవిధంగా ఆర్థరైటిస్ అనే వ్యాధి వల్ల శరీరంలో ప్రభావితం అయ్యేటువంటి అవయవం లేదా భాగం ఏది అనే క్వశ్చన్స్ ని మనం ఇప్పటి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ గా చూడడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకుని వాటికి అదనంగా మరికొన్ని వ్యాధులని యాడ్ చేసి మనం ఈ క్లాసెస్ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మానవుడి నాడీ వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్స్ కనుక చూస్తే ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ లో మానవుడి నాడీ వ్యవస్థలో ఉండే ముఖ్యమైన భాగాలు మెదడు, వెన్నుపాము, వివిధ రకాల నాడులు అలాంటి అంశాల నుంచి క్వశ్చన్స్ వచ్చేదాన్ని. సో ఆ అంశాలను బేస్ చేసుకొని మనం మానవుడి నాడీ వ్యవస్థలో ఉండే భాగాలు, ఆ భాగాలు చేసేటువంటి విధులు, ఆ భాగాలు మనలో నియంత్రించేటువంటి చర్యలని డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఉదాహరణకి ఇంతకు ముందు రాసినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్ లో మత్తుమందు తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మానవుడి నాడీ వ్యవస్థలో ప్రభావితమయ్యే భాగం ఏది అని అడగడం జరిగింది. సో చాలా మంది తెలుగు మీడియం విద్యార్థులు దానికి కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేయలేకపోవడం జరిగింది. ఎందుకనంటే అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా తెలుగుని ఇంగ్లీష్ పదాలు, ఇంగ్లీష్ ని తెలుగు పదాల రూపంలో ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మెదడుని బ్రెయిన్ అంటే బ్రెయిన్ అని రాయడం, అండ్ మస్తిష్కాన్ని సెరిబ్రం అంటే సెరిబ్రం అని తెలుగు పదంతో రాయడం, అనుమస్తిష్కాన్ని సెరీబెల్లం అంటే సెరీబెల్లం అనే పదంతో రాయడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆ క్వశ్చన్ ని మిస్ చేసుకోవడం జరిగింది. అలాంటి క్లారిటీస్ అన్నిటినీ కూడా, అలాంటి డౌట్స్ లేకుండా తెలుగు ఇంగ్లీష్ పదాలతో కలిపి మనం నాడీ వ్యవస్థతో పాటుగా మిగతా వ్యవస్థల్లో కూడా వివిధ అంశాలని మన వీడియోస్ లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మానవుడి అంతఃస్రావిక వ్యవస్థలో హార్మోన్లకు సంబంధించిన క్వశ్చన్స్ ఇంతకు ముందు ఎగ్జామ్స్ లో హార్మోన్ల లోపం వల్ల కలిగే వ్యాధులని, హార్మోన్ల అపరిపక్వత వల్ల కలిగే వ్యాధులు అనే క్వశ్చన్స్ వచ్చేది. ముఖ్యంగా అతి దీర్ఘకాయత్వానికి సంబంధించిన క్వశ్చన్లు అండ్ గాయిచర్ వ్యాధికి సంబంధించిన క్వశ్చన్లు వచ్చేదండి. ఆ అంశాలని మనం డిస్కస్ చేస్తూనే వాటికి రిలేటెడ్ గా ఉండే చాలా అంశాలని హార్మోన్స్ అనేటువంటి టాపిక్ లో, అంతఃస్రావిక వ్యవస్థ అనే టాపిక్ లో నేను ఈ వీడియోస్ లో మీకు అందించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా శ్వాస వ్యవస్థకు సంబంధించిన అంశాలని, మరీ ముఖ్యంగా ఆ మొదటి యూనిట్లో పోషక పదార్థాల నుంచి ఖచ్చితంగా 2 లేదా 3 క్వశ్చన్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. దానిలో మేజర్ గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు, మినరల్స్,
ఈ ఐదు రకాల అంశాలలో నుండి ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న అంశం విటమిన్లు అండి. సో విటమిన్లని మనం ఎంత ఈజీగా చదవచ్చో నేను మీకు ఈ వీడియోస్ లో అందించడం జరిగింది. సో ఈ వీడియోస్ లో మీరు విటమిన్స్ అనే టాపిక్ ని చూస్తే లైఫ్ లో మళ్ళీ విటమిన్స్ అనే టాపిక్ ని మర్చిపోరని నా నమ్మకం. దాంతో పాటుగా జంతు శాస్త్రంలో జంతువుల వర్గీకరణ, జంతువుల వర్గీకరణకు సంబంధించి ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా ఎగ్జాంపుల్స్ అడిగేదండి. ఉదాహరణకి ఈ క్రింది వాటిలో సరీసృపాలని గుర్తించండి, ఈ క్రింది వాటిలో ఉభయచరాలని గుర్తించండి, ఈ క్రింది వాటిలో వేగంగా పరిగెత్తే క్షీరదం ఏది, ఈ క్రింది వాటిలో అతి పొడవైన క్షీరదం ఏది, ఈ క్రింది వాటిలో భారతదేశ జాతీయ పక్షి నెమలి అయితే దాని శాస్త్రీయ నామం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేదండి. సో ఆ క్వశ్చన్స్ తో పాటుగా వాటికి అడిషనల్ గా నేను చాలా విషయాలని జంతువుల వర్గీకరణ టాపిక్ లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా వ్యాధులు, వ్యాధులకు సంబంధించిన అంశాలు, మొక్కలు, మొక్కలకు సంబంధించినటువంటి వేరు టాపిక్స్ ని కూడా చాలా డెప్త్ గా మనం మన వీడియోస్ లో చేయడం జరిగింది. మరి మన వీడియోస్, నా బయాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మీరు vyomadaily.com అండ్ అదేవిధంగా vyomadaily.in అండ్ అదేవిధంగా vyoma.net అనేటువంటి వెబ్సైట్ లో ఈ వీడియోస్ మీకు లభించడం జరుగుతా ఉంది. సో ఈ వీడియోస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా మీకు ఆ సైట్ లో ఇచ్చినటువంటి నంబర్స్ కి కానీ లేదా ఆ సైట్ లో ఉండేటువంటి డీటెయిల్స్ ని మీరు ఒకసారి చదివి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పర్చేస్ చేయడం వల్ల మీకు ఈ వీడియోస్ ని మీ వీలైన సమయంలో చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్స్టిట్యూషన్స్ కి రాకుండా చాలా ఎక్కువ మొత్తంలో ఫీజు చెల్లించలేనటువంటి వ్యక్తులకి కావచ్చు, లేదా ఏదైనా జాబ్ చేసుకుంటూ చదవాలనే ఇంట్రెస్ట్ ఉండి చదవలేకపోయేటువంటి స్టూడెంట్స్ కి ఇలాంటి ఆన్లైన్ వీడియోస్ చాలా హెల్ప్ అవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తించాలా. అండ్ అదేవిధంగా ఇలాంటి ఆన్లైన్ వీడియోస్ ని బేస్ చేసుకొని చాలా మంది ప్రస్తుత కాలంలో వివిధ రకాల ఉద్యోగాల్లో స్థిరపడడం జరిగింది. సో ఆన్లైన్ వీడియోస్ వల్ల, ఈ ఆన్లైన్ వీడియోస్ వల్ల, దట్టు మన బయాలజీకి సంబంధించిన ఆన్లైన్ వీడియోస్ వల్ల చిన్న చిన్న సింపుల్ విషయాలని మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తో చదివే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ ఆన్లైన్ వీడియోస్ ని మన సమయానికి సమయానికి తగిన విధంగా చూసుకునే అవకాశం ఉండడం వల్ల ఈ వీడియోస్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ, ఈ వీడియోస్ మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తూ మీ విజయానికి ఎప్పుడు తోడుండే మీ మహేష్ సార్, సీనియర్ బయాలజీ ఫ్యాకల్టీ వేరియస్ స్టేట్స్ అండ్ ఆల్సో వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, థ్యాంక్ యూ. మరి మన బయాలజీకి సంబంధించి ముఖ్యంగా నా వీడియోస్ కోసం మీరు vyoma.com సైట్ ని సంప్రదించండి. దానిలో నా వీడియోస్ మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో దానిలో తగిన అమౌంట్ ని చెల్లించి మీరు ఆ వీడియోస్ ని పర్చేస్ చేయడం వల్ల ఆ వీడియోస్ మీకు లైఫ్ లో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తూ, అండ్ అదేవిధంగా ఈ వీడియోస్ చూసేటప్పుడు ఈ వీడియోస్ ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ప్లాన్ లో మీరు ఉన్నప్పుడు మీకు వచ్చేటువంటి సందేహాలు, మీకు సబ్జెక్ట్ పైన సంబంధించినటువంటి సందేహాలు ఏవైనా ఉంటే ఆ వీడియోస్ కింద నాకు మెసేజెస్ పెట్టండి, ఆ వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో నాకు ఆ డౌట్స్ ని రాయండి, ఆ డౌట్స్ నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. సో మన ఈ వీడియోస్ కోసం మన సైట్ లో కనిపించేటువంటి నంబర్స్ కి, ఈ vyomadaily సైట్ లో కనిపించే నంబర్స్ కి కాల్ చేయండి. సో ఆ నంబర్ కి కాల్ చేస్తే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతూ ఉండండి. సో ఈ విధంగా మీరు నా వీడియోస్ అన్ని కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని ఆశిస్తూ, నా పిల్లలు చాలా మంది, నా స్టూడెంట్స్ చాలా మంచి జాబ్స్ లో సెటిల్ కావడం జరిగింది ఈ వీడియోస్ వినడం వల్ల. థ్యాంక్ యూ.